वेलकम टू तेलुगु फोकस एपी माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्य केसुलो सीबीआई विचारण पैन నిందితులుగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలను వ్యక్తం చేశారు ఆయన గతంలో మనం చూసాము. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను సిబిఐ కొంత అవినాష్ రెడ్డికి ఫేవర్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. ఈ కేసులో అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా తమను విచారిస్తున్న సిబిఐ ఇందులో మరో కారణాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదనేసి కూడా ఆయన ఆరోపించారు. దీనిపైన పలుమార్లు సిబిఐకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని కోర్టులో సైతం చెప్పారు ఆయన. దీంతో సిబిఐ కూడా రూట్ మార్చింది. ఇప్పుడు వివేక హత్య కేసు వెనక విచారణలో భాగంగా ఇప్పటి వరకు కూడా సిబిఐ కేవలం అప్రూవల్ గా మారినటువంటి నిందితుడు దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే విచారణ చేస్తుందని వివేక రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె అల్లుడు దాచిపెట్టినారని చెప్తున్నటువంటి వివేక కుమార్తె అలాగే అల్లుడు దాచిపెట్టినటువంటి లేఖను ఎందుకు మీరు ఆ లేఖపైన ఎందుకు విచారించడం లేదు అనేసి కూడా చాలాసార్లు అవినాష్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ రూటు మార్చింది. తాజాగా వివేక పిఏ అయినటువంటి కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని సిబిఐ అధికారులు నిన్న హైదరాబాద్ లో ఆయన పైన ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. సిబిఐ విచారణలో ప్రధానంగా వివేక పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి ఆ రోజు ఘటనా స్థలంలో దొరికిన లేఖను ఎందుకు దాచాల్సిన వచ్చిందనే దానిపైన కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ లేఖపైన అవినాష్ రెడ్డి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిబిఐ కూడా ఇప్పుడు దానిపైన కూడా దృష్టి సారించింది. వివేక దాడి జరిగినప్పుడు ఆయన రాశారని చెబుతున్నటువంటి లేఖ హత్య తర్వాత ముందుగా కృష్ణారెడ్డి చేతికి దొరికినట్లు కూడా సమాచారం. ఈ లేఖను కృష్ణారెడ్డి పోలీసులకు ఇవ్వలేకపోవడం, వివేకాలు రాజశేఖర రెడ్డి దాన్ని దాచి ఉంచాలనేసి కూడా చెప్పినట్టుగా కృష్ణారెడ్డి ఆ తర్వాత చెప్పడం ఇప్పుడు ఈ కేసుకు కొంత కీలకంగా మారిందనేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో పిఏ కృష్ణారెడ్డిని సిబిఐ ఈ లేఖపైన సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. ఈ లేఖను ఎందుకు దాచాలనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేయడం లేదనేసి కూడా అవినాష్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్న వేళ సిబిఐ ఇప్పుడు ఆ అంశాన్ని కూడా దృష్టిలో సాధించింది. దీంతో అవినాష్ మరో డిమాండ్ కూడా సిబిఐ నెరవేర్చినట్లు అయ్యిందనమాట. గతంలో సుప్రీంకోర్టులో సునీత దంపతులు క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ అనంతరం వారిని సైతం విచారణకు పిలిచింది. ఇప్పుడు వివేక లేఖపైన దృష్టి పెట్టడం అవినాష్ రెడ్డి రెండో డిమాండ్ కూడా సిబిఐ మన్నించినట్లుగా ఈ విచారణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి విచారించిన తర్వాత ఇది అవినాష్ రెడ్డి గతంలో సునీత అలాగే అల్లుడిని విచారించాలని చెప్పడం, అదేవిధంగా సిబిఐ విచారించడం, అది కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత లేఖను అంటే ఆయన చనిపోయినప్పుడు ఆ లేఖను దాచిపెట్టాలని ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందని ఆ లేఖపైన కూడా విచారణ చేపట్టాలని ఆయన సిబిఐ వాళ్ళని కోరినా సిబిఐ పట్టించుకోలేదని కోర్టులో అదే వ్యక్తం చేశారు. కోర్టు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డి కోరిక తీర్చినట్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ లేఖపైన కూడా వివేకానంద రెడ్డి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డిని విచారించి ఆ లేఖకు సంబంధించి ఎందుకు దాచిపెట్టాలనే విషయాన్ని కూడా వాళ్ళు విచారణలో చేశారనేసి కూడా ఇప్పుడు విచారణ నిన్న హైదరాబాద్ లో పిఏ కృష్ణారెడ్డిని విచారించారు. ఏది ఏమైనా ఈ మిస్టరీ, ఈ మటన్ మిస్టరీలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది సిబిఐ, కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఇందులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో దస్తగిరి వాంగ్మూలం అలాగే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎటువంటి ఆధారాలు అంటే ఏం వాంగ్మూలాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒక మిస్టరీగానే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరనే దానిపైన కూడా స్పష్టత రాలేదు. అయితే ఇంత దారుణంగా ఆయన హతమార్చడానికి వెనుక ఉన్నటువంటి మూలం ఏంటి అనేది కూడా రానున్న రోజుల్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పటి వరకు కొంత ఓపికగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా ఇది ఈ లేఖ అంశాన్ని అవినాష్ రెడ్డి ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ దర్యాప్తు కూడా సిబిఐ చేయడం,
కొంత అవినాష్ రెడ్డికి ఊరటగా వినిచ్చే అంశం ఈ లేఖలో ఏముంది అనేది కనుక చూసినట్టయితే ఆ లేఖ వెనక ఉన్న మర్మం ఏంటి అనేది తెలిస్తే ఈ కేసు మరికొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందని సిబిఐ ఆ లేఖలో లేఖకు సంబంధించి మరిన్ని వివరాలు ఆ లేఖలో ఏముంది అనే దానిపైన కూడా రానున్న రోజుల్లో మన ముందుకు వస్తుంది. అంతవరకు ఏం జరుగుతుంది, ఏ అసలు అవినాష్ రెడ్డి ఈ కేసులో విరుక్కుంటాడా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి.